ప్రజాక్షేత్రంలో పల్చబడి ప్రజల విశ్వాసం కోల్పోయి ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయిన కేసీఆర్ అణచివేత ప్రలోభాలు కక్షపూరిత పద్ధతులలో తన రాజ్యం నిర్వహించాలని చెప్పి కుట్రతో కుటిల నీతితో ఈ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు ప్రజల్ని చైతన్యం చేయాలి ప్రజల్ని ఐక్యం చేయాలి రాబోయే కాలంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో ఓడించాలి భారతీయ జనతా పార్టీ జెండాను తెలంగాణ గడ్డ మీద ఎగిరేయాలి పార్టీని గెలిపించాలి ప్రభుత్వాన్ని స్థాపించాలని చెప్పే సంకల్పంలో భాగంగా మొట్టమొదటి ప్రజా సంగ్రామ యాత్ర అమ్మవారి గుడికా నుంచి స్టార్ట్ అయ్యి ఉస్నాబాద్లో ఎండ్ అయింది రెండవ ప్రజా సంగ్రామ యాత్ర శక్తిపీఠమైన జోగులాంబ ఆలయం దగ్గర పూజలు నిర్వహించి అమ్మగారిని శక్తి ప్రసాదించమని చెప్పి కోరి ఏప్రిల్ 14వ తారీఖు నాడు ప్రజా సంగ్రామ యాత్ర మొదలుపెట్టి దాదాపు 9 నియోజకవర్గాల్లో గత నెల రోజులుగా పాదయాత్ర చేసి ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో సభలు నిర్వహించి రేపు 14వ తారీఖుకి నెల రోజులు పూర్తయి రెండవ ప్రజా సంగ్రామ యాత్ర కూడా రేపటికి ముగింపు కలుపుతున్న సందర్భంలో రేపటి భారీ బహిరంగ సభకి భారత హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు రేపు సాయంత్రం ఈ సభకు రాబోతూ ఉన్నారు ఈ సభను విజయవంతం చేయడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గం భారతీయ జనతా పార్టీ రాష్ట్రం నుంచి మొదలుపెట్టి బూత్ స్థాయి వరకు ఉన్నటువంటి నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించి ఈ సభను సక్సెస్ చేసి కేసీఆర్ ప్రభుత్వ చెంప మీద చెల్లుమనిపించినటువంటి కృతనిశ్చయంతో రేపు ఈ సభ ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో జిల్లాల వారీగా మండలాల వారీగా సమావేశాలు నిర్వహించి ప్రజల్ని రేపటి సభకు తరలించడానికి మా నాయకుల నుంచి మొదలుపెట్టి కార్యకర్తల వరకు కూడా పూర్తి సన్నద్ధతతో రేపు రాబోతూ ఉన్నారు తుక్కుగూడ ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్డు లోపలి వైపు శ్రీశైలం రోడ్డుకి దాదాపు 200 మీటర్ల దూరంలో సర్వీస్ రోడ్డును ఆనుకొని ఈ భారీ బహిరంగ సభ ఉండబోతూ ఉంది ఈ సభలో ఏ ఇబ్బందులు లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా సకాలంలో మేము పూర్తి చేసుకుంటా ఉన్నాం ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇవాళ రెండవసారి గద్దెనెక్కిన కేసీఆర్ ప్రజల్ని ఎట్లా మోసం చేస్తున్నాడో ఇచ్చిన మాటలు ఎట్లా తుంగలో తొక్కుతున్నారో ప్రజాస్వామ్యం మీద ఎట్లా దాడి చేస్తున్నారో ప్రధానమంత్రి అని కూడా చూడకుండా ప్రధానమంత్రి లాంటి ఉన్నతమైన వ్యక్తులు కూడా ఎట్లా తుళనాడుతున్నారో ఎట్లా పిచ్చిలేసినట్టు మాట్లాడుతున్నారో మనకు అర్థమవుతూ ఉంది కాబట్టి ఈ కేసీఆర్ అహంకారాన్ని కేసీఆర్ దుర్మార్గాలని ఆపగలిగే శక్తి తెలంగాణ ప్రజలకు మాత్రమే ఉంటుంది కాబట్టి రేపు అమిత్ షా గారి మీటింగ్కి అన్ని గ్రామాల నుంచి వెళ్ళి పెద్ద సంఖ్యలో తరలి వచ్చి రేపు కేసీఆర్ ప్రభుత్వం మీద కన్నెర చేసేటువంటి బాధ్యతలో భాగం పంచుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇవాళ రేపు మళ్ళీ రాబోయే కాలంలో మరింత పదునైన పద్ధతిలో యావత్ తెలంగాణ జిల్లాల్లో అన్ని మండల కేంద్రాల్లో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున పార్టీ నిర్మాణంలో పార్టీని సిద్ధం చేయడంలో కలిసికట్టుగా ముందుకు పోయే క్రమంలో ప్రజల నిండు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను ప్రజాక్షేత్రంలో పల్చబడి ప్రజల విశ్వాసం కోల్పోయి
ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయిన కేసీఆర్ అణచివేత ప్రలోభాలు కక్షపూరిత పద్ధతులలో తన రాజ్యం నిర్వహించాలని చెప్పి కుట్రతో కుటిల నీతితో ఈ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు ప్రజల్ని చైతన్యం చేయాలి ప్రజల్ని ఐక్యం చేయాలి రాబోయే కాలంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో ఓడించాలి భారతీయ జనతా పార్టీ జెండాను తెలంగాణ గడ్డ మీద ఎగిరేయాలి పార్టీని గెలిపించాలి ప్రభుత్వాన్ని స్థాపించాలని చెప్పే సంకల్పంలో భాగంగా మొట్టమొదటి ప్రజా సంగ్రామ యాత్ర అమ్మవారి గుడికా నుంచి స్టార్ట్ అయ్యి ఉస్నాబాద్లో ఎండ్ అయింది రెండవ ప్రజా సంగ్రామ యాత్ర శక్తిపీఠమైన జోగులాంబ ఆలయం దగ్గర పూజలు నిర్వహించి అమ్మగారిని శక్తి ప్రసాదించమని చెప్పి కోరి ఏప్రిల్ 14వ తారీఖు నాడు ప్రజా సంగ్రామ యాత్ర మొదలుపెట్టి దాదాపు 9 నియోజకవర్గాల్లో గత నెల రోజులుగా పాదయాత్ర చేసి ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో సభలు నిర్వహించి రేపు 14వ తారీఖుకి నెల రోజులు పూర్తయి రెండవ ప్రజా సంగ్రామ యాత్ర కూడా రేపటికి ముగింపు తలుపుతున్న సందర్భంలో రేపటి భారీ బహిరంగ సభకి భారత హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు రేపు సాయంత్రం ఈ సభకు రాబోతూ ఉన్నారు ఈ సభను విజయవంతం చేయడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గం భారతీయ జనతా పార్టీ రాష్ట్రం నుంచి మొదలుపెట్టి బూత్ స్థాయి వరకు ఉన్నటువంటి నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించి ఈ సభను సక్సెస్ చేసి కేసీఆర్ ప్రభుత్వ చెంప మీద చెల్లుమనిపించినటువంటి కృతనిశ్చయంతో రేపు ఈ సభ ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో జిల్లాల వారీగా మండలాల వారీగా సమావేశాలు నిర్వహించి ప్రజల్ని రేపటి సభకు తరలించడానికి మా నాయకుల నుంచి మొదలుపెట్టి కార్యకర్తల వరకు కూడా పూర్తి సన్నద్ధతతో రేపు రాబోతూ ఉన్నారు తుక్కుగూడ ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్డు లోపలి వైపు శ్రీశైలం రోడ్డుకి దాదాపు 200 మీటర్ల దూరంలో సర్వీస్ రోడ్డును ఆనుకొని ఈ భారీ బహిరంగ సభ ఉండబోతూ ఉంది ఈ సభలో ఏ ఇబ్బందులు లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా సకాలంలో మేము పూర్తి చేసుకుంటా ఉన్నాం ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇవాళ రెండవసారి గద్దెనెక్కిన కేసీఆర్ ప్రజల్ని ఎట్లా మోసం చేస్తున్నాడో ఇచ్చిన మాటలు ఎట్లా తుంగలో తొక్కుతున్నారో ప్రజాస్వామ్యం మీద ఎట్లా దాడి చేస్తున్నారో ప్రధానమంత్రి అని కూడా చూడకుండా ప్రధానమంత్రి లాంటి ఉన్నతమైన వ్యక్తులు కూడా ఎట్లా తుళనాడుతున్నారో ఎట్లా పిచ్చిలేసినట్టు మాట్లాడుతున్నారో మనకు అర్థమవుతా ఉంది కాబట్టి ఈ కేసీఆర్ అహంకారాన్ని కేసీఆర్ దుర్మార్గాలని ఆపగలిగే శక్తి తెలంగాణ ప్రజలకు మాత్రమే ఉంటుంది కాబట్టి రేపు అమిత్ షా గారి మీటింగ్కి అన్ని గ్రామాల నుంచి వెళ్ళి పెద్ద సంఖ్యలో తరలి వచ్చి రేపు కేసీఆర్ ప్రభుత్వం మీద కన్నెర చేసేటువంటి బాధ్యతలో భాగం పంచుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ రేపు మళ్ళీ రాబోయే కాలంలో మరింత పదునైన పద్ధతిలో యావత్ తెలంగాణ జిల్లాల్లో అన్ని మండల కేంద్రాల్లో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున పార్టీ నిర్మాణంలో పార్టీని సిద్ధం చేయడంలో కలిసికట్టుగా ముందుకు పోయే క్రమంలో ప్రజల నిండు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పడం కోరుతా ఉన్నాను.